కావాలని ఆ లక్ష్యాలని నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధించినటువంటి ఒక విశ్వాసానికి రోజు తెలంగాణ ప్రజలు వచ్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ డీజీపీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క యాత్రలో ఎక్కడ ఏ చిన్నటువంటి సంఘటన జరిగినా ఏ చిన్న అనివార్య సంఘటన జరిగినా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు అంటిస్తా ఉన్నారు. మేము అంటియలేమా? మా చేత కాదనుకుంటున్నారా మీరు? మీ ఫ్లెక్సీలు మేము అంటియలేమా? మా చేత కాదనుకుంటున్నారా? మాకు అది సంస్కారం కాదు అంటే అది సంస్కారం కాదని చూసి మేము అంటున్నాం. ఊరుకున్నాం. మీరు ఇళ్ళ నిండా ఊర్ల నిండా మీ మంత్రులు వస్తున్నా మీ ఇంటివారు వస్తున్నా రోడ్ల నిండా ఊర్ల నిండా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే మాకు అంటు మాకు అంటయ్యలేదు మా చేత కాలేదనుకుంటున్నారా మీరు? ఈరోజు మా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని అడుగడుగున ప్రజలు నిరాజనాలు పడుతుంటే యాత్ర ముందు కదులుతుంటే చూసి ఓసలేనటువంటి నికృష్టులారా ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. మీ బుద్ధి మార్చుకోండి. ఎవరైనా ఒక హద్దు వరకే ఆ హద్దు దాటితే ఎవరు కూడా కంట్రోల్ తప్పినాక దాన్ని ఎవరేం చేయలేదు. పోలీసులు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీ తగలబెట్టినరో ఎవరైతే తగలబెట్టినరో ఆ ఫ్లెక్సీలను ఎంబడే రిస్టోర్ చేయించండి. లేదంటే రేపు పొద్దున ఏ టీఆర్ఎస్ ఫ్లెక్సీ కూడా ఈ యొక్క తాలూకాలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ తాలూకాలో ఎక్కడ కూడా ఏ ఫ్లెక్సీ టీఆర్ఎస్ ఫ్లెక్సీ పెట్టినా ఈ రోజు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవద్దు. రేపు మా మీద కూడా ఏం చర్యలు తీసుకోవద్దు. దానికి కట్టుబడి ఉంటే పోలీసులు అదే చర్యని మీరు పాటించండి. ఇరువైపులా ఒకటే రకమైనటువంటి చర్యలుంటే మాకు అభ్యంతరం లేదు. మా ఫ్లెక్సీలు కాల్చినా మా ఫ్లెక్సీలు చింపినా మా ఫ్లెక్సీలు కోసినా పట్టించుకునేటటువంటి నాథుడు లేడు. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీని వాళ్ళు చెప్పుకుంటే కూడా ఎవరు చెప్పాలి ఇంకెవరు ఆ ఫ్లెక్సీలు ఆ మొహాలు చూడండి. వారు ఇష్టదే పడదు. వాళ్ళు ఫ్లెక్సీలు ఎంత పెట్టుకుంటే అంత మంచిది అనుకుంటాం. ఆ మొహాలు చూస్తూ చూసిన తీసుకొచ్చేసి వాళ్ళు ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది అనుకుంటాం. మేము ఫ్లెక్సీలు వాళ్ళు ఇంటింటికి పెట్టాలా చీసి చూసి జనాలే ఉమ్మి వాళ్ళ మొహాల మీద అటువంటి పరిస్థితి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈరోజు ప్రజల్లోపల ఉన్నటువంటి గుండెల్లో నింపుకున్నటువంటి వాళ్ళ భావాలను తొలగించే శక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు, ఈ టీఆర్ఎస్ నాయకులకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా పోలీసులు వెంబడే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడెక్కడైతే గొడవ జరగడానికి అవసరం ఉందో ఎక్కడైతే ఇటువంటి ఏమంటారు వీళ్ళని రౌడీ షీటర్లు కానీ నమోదు కావాల్సిన పేరు రౌడీ షీటర్లు నమోదు చేయలేదు. తీసేసి వాళ్ళ పేరు రౌడీ షీటర్లకి రౌడీ షీటర్లకి వాళ్ళ పేరు తీసేసి వాళ్ళ పార్టీలనే ఆ మొహాలను చూస్తే ఎవడొచ్చి బాగా తన్నింటే బాగుండేటటువంటి పరిస్థితి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఎవడన్నా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నింటే బాగుండేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా దాపురించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటిదాకా పోయి వస్తలేదు. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క ఇటువంటి చర్యలు మన పునరావృతం కాకుండా వెంబడే పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి. మా అధ్యక్షులు ముందే కోరినట్టుగా ముందే చెప్పినట్టుగా ఇటువంటి సంఘటనలు ముందే ఊహించి అంటే మొదటే హెచ్చరించినటువంటి మా అధ్యక్షుడు పండిత్ సంజయ్ కుమార్ గారు డీజీపీ గారిని కోరినటువంటి ప్రొటెక్షన్ పూర్తి స్థాయిలో ఇవ్వండి. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఈ సందర్భాన్ని నేను కోరుతాను. దమ్ముంటే కేటీఆర్ మా పక్కన నడవమా? దమ్ముంటే కేటీఆర్ మా పక్కన నడవమా? దమ్మంటే కేటీఆర్ మా పక్కన నడవమని ఆయన చెప్పమని జవాబు మేము చెప్తాం జవాబు. ఆ తాపకుండా మన ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వేం చేసావు నువ్వు చెప్పు, ఏం చేయలేదో మేము చెప్తాం. వాళ్ళ గ్రామాల్లో పర్యటించే దమ్ముందా? పోలీసులు లేకుండా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఏ గ్రామంలోనైనా ఎంటర్ అయ్యేటటువంటి దమ్ము ఏ ఎమ్మెల్యేకైనా మంత్రికైనా ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పోలీసు రాజ్యం నడుస్తా ఉంది రాష్ట్రంలో. ఈరోజు ప్రజలకు ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదు, ప్రశ్నించే అధికారం లేదు, ఎవరి దగ్గర రాణించేటటువంటి పరిస్థితి లేదు. పోలీసుల మహారాలో కార్యక్రమాలు ముగించుకొని పోయేటటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రజల మధ్యలో వెళ్ళి వాళ్ళు ఏమి చేసిందో చెప్పుకునేటటువంటి పరిస్థితి
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మమ్మల్ని తరిమి కొట్టే శక్తి కేటీఆర్ కాదు, వాళ్ళని తరిమి కొట్టకుండా చూసుకోమనండి. గ్రామాలకు వస్తే పోలీసులు లేకుండా మీ గ్రామాలకు రాని మీ పరిస్థితితో తెలుస్తుంది. కేటీఆర్ని రమ్మనండి. అడిగిన వాళ్ళకి సిగ్గుండాలి, వాళ్ళకి చెప్పే వాళ్ళకి సిగ్గుండాలి. జాతీయ హోదా ఎవరు కల్పిస్తారా? ఎవరు ఇచ్చిన హామీ? కేటీఆర్ ఇచ్చిన హామీ, కేసీఆర్ ఇచ్చిన హామీ, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ, ఎవరు ఇచ్చిన హామీ? మా ప్రభుత్వం ఉందా? మేము ఇచ్చిన మా హామీ ఇక్కడ చెప్పే అడిగేదానికి సిగ్గుండాలి కదా. వాళ్ళకి మొత్తం వంచిస్తున్నది వాళ్ళు. ప్రాజెక్టుల పేర్లు మార్చిండు, ప్రాజెక్టుల డిజైన్లు మార్చిండు, ప్రాజెక్టుల రూపురేఖలు మార్చిండు, అన్నిటినీ మార్చి మొత్తం తెలంగాణ దోచుకొని అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్లు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫామ్ హౌస్ లో దాచుకొని తెలంగాణ ప్రజలు వంచిస్తున్నది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం ఇలా వంచిస్తాం. వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఒక్క విమర్శ కూడా చేసినటువంటి ఒక అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళు అడుగుతున్నదంటే వాళ్ళు చేసిన హామీ మమ్మల్ని నెరవేర్చబడుకున్నారు. సిగ్గుందా వాళ్ళకని నేను ప్రశ్నిస్తాను. మీరు ఓట్లు అడిగి వేయించుకున్నారు, హామీలు మీరిచ్చింది. భారతీయ జనతా పార్టీ హామీ మీరు ఇచ్చిన హామీ నెరవేర్చమంటూ కొంచెమైనా సిగ్గుందా వాళ్ళకు? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తుంది. ప్రజలకు ఎన్నికల ముందు మేము ఇచ్చే ప్రతి హామీ నిలబెట్టుకుంటాం. ప్రతి హామీ బారాముల్లి జిల్లానే కాదు, హోల్ తెలంగాణలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాల మీద ఒక ప్రణాళిక భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇరిగేషన్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అనేక అంశాలపై, మహిళలు కానీ, అనేక అంశాలపైన భారతీయ జనతా పార్టీ ఒక స్టడీ చేస్తాం. దానిపైన ఈ రాష్ట్రానికి ఏమేమి అవసరం, ఏం చేస్తాంనే మీరు రేపు వస్తున్నటువంటి విషయంలో పూర్తిగా స్టడీ చేస్తుంది. ఆ విషయంలో మన మేనిఫెస్టోలో పెట్టే ప్రతి అంశాన్ని కూడా ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 370 ఆర్టికల్ని తొలగించినటువంటి పార్టీ, ఎవరికి లేని దమ్మును భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ తొలగించినటువంటి విషయాన్ని ఓసారి అందరూ గుర్తుపెట్టుకోవడం సందర్భం తెలియజేస్తాను. ఆర్డీఎస్ పైన ఎక్కడ వేసిన కోమడి అక్కడ కేసీఆర్ గారు ఇక్కడి నుంచి పాదయాత్ర చేసింది. ఏం చేసింది చెప్పండి? ముఖ్యమంత్రి అయిన 2 సార్లు ముఖ్యమంత్రి అయింది, ఈ నుంచి పాదయాత్ర చేసిండు. ఏం చేసిండు ఆర్డీఎస్కి? మే ఆ రోజు మా పోరాటంలో మేము కనుక తుమ్ములు ముగించకుంటే అంగీకి వచ్చేటివి కావు, తుమ్ముళ్ళ లిఫ్ట్ అన్నాడు. ఆడికి అది అయిపోయింది. ఇప్పటిదాకా మల్లమ్మకుంట లేదు, జూలకల్లు లేదు, పల్లూరు లేదు. ఈ మూడు రిజర్వాయర్లు పూర్తయితేనే 2.20 టీఎంసీ నీళ్ళు వస్తాయి. అవి పూర్తయితేనే అలంపూర్ జిల్లాలో కొంతమేరకు మొత్తం అలంపూర్ జిల్లా కాదు కొంతమేరకు ఇరిగేట్ అవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10,000 కోట్లు దాకా. ఎందుకంటే అలంపూర్తోనే ఉద్యమం ప్రారంభమైంది తెలంగాణలో. అలంపూరు ఆర్టీఎస్తోనే తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టిండు. తెలంగాణ ఉద్యమంకి పెట్రోల్ పోసిదని పైకి లేపింది రోజంతా అంటే ఆర్డీఎస్ఏ. ఆర్డీఎస్ గా తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్ అయింది. ఈరోజు ఆర్డీఎస్ కంప్లీట్ గా మర్చిపోయింది, ఈ ప్రాంతాన్ని మర్చిపోయింది, బారమూరు జిల్లాని మర్చిపోయింది, బారమూరు రంగారెడ్డిని మర్చిపోయింది. వేరే వాళ్ళ మీద అపవాదులు వేసి తప్పించుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బారమూరు జిల్లా ప్రాజెక్టులు వాళ్ళు పూర్తి చేయలేదు. నెట్టంపాడు కానీ, కరువకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్సాగర్ కానీ అన్ని పూర్తయినాయి. గతంలో మేమున్నప్పుడే హయాంలో పూర్తయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఏ ఒక్క ప్రాజెక్టు ఎక్కడ వేసినా దొంగలు అక్కడే ఉన్నది. బాలమూరు రంగారెడ్డి 3 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్లలో నీళ్లు ఇస్తానని 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా చుక్క నీరు లేదు, ప్రాజెక్టు అతి గతి లేదు. వాళ్ళ మాట్లాడేది మా గురించి అధికారం ఇచ్చి చూడండి. అధికారం చూసిన 2 కరువులు కేసీఆర్ అధికారాన్ని చూసిన ప్రజలు, ఆయన ఇచ్చిన మోసం హామీలు చూసి, ఆయన చేసిన మోసాలు చూసి ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి. తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ చేసి తీరుతుంది భారతీయ జనతా పార్టీ.